చిన్న వయసులోనే విద్యా దశలోనే తెలంగాణ ఉద్యమాల పట్ల ఆకర్షితులై పెద్దలు కేసీఆర్ గారితో నడుస్తూ తన 22 ఏళ్ల ప్రస్తావనలో అనేకమైనటువంటి కీలక సంఘటనల్లో బిఆర్ఎస్ పార్టీ వెంట ఎంతో ప్రజానికాన్ని చైతన్యపరుస్తూ ఒక కవిగా కళాకారునిగా గాయకునిగా తెలంగాణ ఉద్యమ కారునిగా ఉన్నటువంటి సాయిచంద్ అంచలంచలుగా ఎదిగి జీవితంలో స్థిరపడుతున్నటువంటి పరిస్థితి పెద్దలు కేసీఆర్ గారి కాశీలతోని రాష్ట్ర గిడంగుల సంస్థ చైర్మన్ గా పనిచేస్తున్న సమయంలో నిన్న గుండెపోటుతో మరణించడం అనేది అందరికీ దిగ్భ్రాంతి గురిచేసింది తెలంగాణ సమాజానికి ఇది ఒక తీరని లోటు కళారంగంలో ఉండేటువంటి యువతకు ఎంతో స్ఫూర్తినిస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నటువంటి పరిస్థితులలో ఒకవైపు తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో పెద్దలు కేసరిస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలలో ప్రధానంగా పెద్ద పెద్ద బహిరంగ సభలలో లక్షలాది మందిని చైతన్యపరిచినటువంటి వ్యక్తి ఆహ్లాదపరుస్తూ ఉత్తేజపరుస్తూ బిఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితం చేసినటువంటి వ్యక్తి కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. భౌతికంగా మనం మధ్యాహ్నం లేకున్నా ఆయన యొక్క ఆత్మ ఎప్పటికీ తెలంగాణ సమాజం పట్ల ఉంటుందని చెప్పని వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనతోనే కలిగించాలని చెప్పని భగవంతుడు ప్రార్థిస్తూ ఆయనకు ఆత్మశుద్ధి కలగాలని చెప్పని కోరు. థాంక్యూ అండి.